sound. Okay, coup de cœur ce matin. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు గారి రాజకీయ చరిత్ర ఆయన జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే 1999 నుంచి 2019 ఎన్నికల దాకా ఆయన తెలుగుదేశం పార్టీ టు ప్రజారాజ్యం టు కాంగ్రెస్ టు తెలుగుదేశం పార్టీ మొన్న అటో ఇటో వెళ్ళాలి ఒక జంపు ఒక స్టెప్ మిస్ అయ్యి స్కిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ పడ్డాడు ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం దొరక్క 4 సార్లు చట్టసభలకు పంపిస్తే 4 పార్టీలు మారి 4 సార్లు చట్టసభల్లోకి వెళ్తే అయినా 4 నియోజకవర్గాల్లోని కూడా ఏ ప్రజలైతే గౌరవించి గెలిపించి చట్టసభలు పంపిస్తారో గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ప్రజల బాగోగులు కానీ కష్టసుఖాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ పట్టకుండా కొంతమంది ఏజెంట్ల చేతుల్లో పరిపాలనలు పెట్టుకుని కేవలం ధనార్జనే ధ్యేయంగా డబ్బు దోచుకోవడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తూ చోడ అనకాపల్లి నుంచి భీమిలి వరకు ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ప్రజల కష్టం ఫలించి ఈరోజు ఆ స్కామ్ బయటపడటం ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది ఎవరు స్వయాన గంటా శ్రీనివాసరావు గారి మంత్రివర్గ సహచరుడు అయ్యన్న పాత్రుడు గారు స్వయాన ఈ మంత్రివర్గంలోని ఒక మంత్రే మా సహచర మంత్రి అవినీతిపరుడు భూ కబ్జాదారుడు దోపిదీదారుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి గుడ్డు కందిపప్పు బియ్యం కిరసనాయలు ఏది దొరికితే అది దోచుకుంటాడు స్కూల్ సీటుకు బేరం కాలేజ్ సీటుకు బేరం ట్రాన్స్ఫర్కు బేరం గ్యాస్ కనెక్షన్కు బేరం డోక్రా అక్క చెల్లెమ్ములకు రుణాలు మాఫీ చేయాలంటే బేరం ఇళ్ల పథకం ఇవ్వాలంటే కమిషన్ ప్రతి దాంట్లోని కూడా అవినీతి ఇలా పూర్తిగా రాజకీయాల్ని అవినీతి చేసి బస్సు పట్టించి భీమిలి నియోజకవర్గం ఉన్న వనరులన్నింటినీ కూడా దోచుకుని ఆ నియోజకవర్గాన్ని మొత్తం గొల్ల చేసి ఒక అనకొండ మాదిరి ఆ దోచుకున్న డబ్బుతో భుక్తాయాసంతో ఎక్కువ దూరం వెళ్ళలేక పక్కన ఉన్న సీతమ్మధార కొండ దిగి ఈరోజు విత్తన నియోజకవర్గం మీద పడ్డాడు ఆయన. కానీ గంటా శ్రీనివాసరావు గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఈరోజు వరకు చేసిన రాజకీయాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అమాయకమైన ప్రజలను రైతులను సర్పంచులను ఎంపీటీసీలని బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఈరోజు వరకు మీ రాజకీయ ప్రస్థానం సాగింది. కానీ ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఉన్న ఓటర్లందరూ ప్రజలు కూడా విద్యావంతులు చైతన్యవంతులు మేధావులు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ప్రజల ముందు మీ ఆటలు సాగవు. మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక సైన్యం లాంటిది. ఇక్కడ ఉన్న వారందరూ జగనన్న సైన్యం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం